వర్షాకాలం వస్తే హైదరాబాద్ లోని పలు కాలనీల్లో పరిస్థితి ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏటా సమస్య రిపీట్ అవుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు అందుకు తగ్గట్లుగా స్పందించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈసారి కూడా రాబోయే వానాకాలంపై ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ నెల చివరి నాటికి పూర్తి కావాల్సిన నాలాల పూడిక తీతల సగం కూడా కాలేదు. ప్రతి ఏటా ఎండాకాలంలో గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రధాన నాలాలు కాల్వల్లో పూడిక తీత పనులు చేపడుతుంది జీహెచ్ఎంసీ. నాలాల్లో పూడిక తీస్తే వర్షం పడ్డప్పుడు వరద సాఫీగా మూసీలోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. బల్దియా పరిధిలో దాదాపు 1000 కిలోమీటర్ల మేర వర్షపు నీటి కాలువలు ఉన్నాయి. వీటిలో మేజర్ నాలాల పొడవు 398 కిలోమీటర్లు. పైప్ లైన్ డ్రైన్లు చిన్న సైజు నాలాల పొడవు 600 కిలోమీటర్లకు పైగా ఉంది. వీటిల్లో పూడిక తీసేందుకు జీహెచ్ఎంసీ ప్రతి ఏడాది 45 నుంచి 50 కోట్ల రూపాయలు కేటాయిస్తుంది. వర్షాకాలం రాకముందే నాలాలు వరద కాల్వల్లో పూడిక తీత తీయాల్సి ఉంది.